ఇండియాలోనే ఊరికి 20 బెల్ట్ షాపులు పెట్టించిండు కేసీఆర్ ఈ మహిళలకు ఇండియాలోనే మహిళల ఉసురు పోసుకొని ఆ పుస్తల తాడు తెంపుతుందికి మాత్రం బెల్ట్ షాపులు పెట్టి మాత్రం బాగా తాగిపిస్తుండు కేసీఆర్ తాగిపిస్తలేడా అదేనా మనకు తెలంగాణ తాగుబోతుల తెలంగాణ నా మనం కోరుకున్నది నిజంగా మీ మనసులన్న మహిళలలో చెప్పండి ఎంత బాధ ఉంటది పొద్దున లేచి ఛాయ తాగి పొలం కాడి పోవాల్సి ఉద్యోగానికి పోవాల్సిన మనిషి 5 గంటలకు ఛాయ తాగకుండా బెల్ట్ షాప్ పోయి తాగుతుందంటే ఈ ముఖ్యమంత్రి ఉన్నది మన ప్రజల కోసమా లేకపోతే మహిళల కన్నీళ్ళని కన్నీళ్లు పెట్టించాలి సరి పోసుకుంటా అనుకున్నాడా ఈ ముఖ్యమంత్రి అవునా కాదా ఏం జరుగుతుంది తెలంగాణలో అడిగటం లేడరా అంటే నీకు 90 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోమని 18 మంది కాంగ్రెస్ పార్టీని మనుషుల్ని గెలిపిస్తే ఎమ్మెల్యేలని 60 మంది జాలి నీకు ముఖ్యమంత్రి అయితేందుకు 90 మందిని ఇచ్చిండ్రు అంటే నీ కళ్ళు నెత్తికెక్కి అహంకారం ఎక్కువై నిన్ను ఎవరు అడుగొద్దని చెప్పి ప్రజా సమావేశాలు అసెంబ్లీలో మాట్లాడొద్దని చెప్పి నీ దగ్గర డబ్బు ఉందని 12 మంది ఎమ్మెల్యేలను కొనుకపోయి నువ్వు మా గొంతు మూపిస్తావా అంటే నువ్వు ఒక ఉద్యమకారుడివి నీకేం మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నట్టా ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన మనిషివి నువ్వు ఒక ఉద్యమకారుడివేనా ఎంత ఎంత అహంకారం 3.5 ఏళ్ల నుంచి ఆలోచిస్తున్న సోదరులారా ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఈ నియంత పాలన ఏ విధంగా బొందబెట్టాలి ఏదో ఒకరోజు చేయకపోతే ఈ సమాజం బంగారు తెలంగాణ కాదు బానిసల తెలంగాణ అయిపోయింది ఇప్పటికే రాబోయే రోజుల్లో ఒక నయా నిజాం లాగా రజాకారుల పాలన ఎట్లుందో అంత వస్తుంది ఇక్కడ తెలంగాణలో నేను చెప్పిందంటే తప్ప 100 మంది జీతగాలను పెట్టుకొని ఒక్క ఎమ్మెల్యేని ఒడగొడతనుకు 86 మంది ఎమ్మెల్యేలు 14 మంది మంత్రులు ఒక ముఖ్యమంత్రి 15 మంది ఎమ్మెల్సీలు 40 మంది ఇంత మందా ఎందుకు ఒడగొడతనుకు ఎందుకు ఒడగొడతను నన్ను నేను ఏం తప్పు చేసినా నేను 12 మంది లాగా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో అమ్ముడుపోయిందా నేను ఏం చెప్పినా నేను ఎందుకు పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నా పార్టీ ఎందుకు మారుతున్నా నిన్ను గద్దె దింపుతందుకు నిన్ను బొందబెడుతందుకు ఒక నియంత పాలనకు చరమగీతం పాడుతందుకు మా మునుగోడు ప్రజలు ఒక తీర్పు ఇవ్వబోతున్నారు ఆ తీర్పుతో తెలంగాణ మార్పు రాబోతుంది రాదా మునుగోడు ప్రజల్ని అవినీతి సొమ్ముకు నువ్వు మూట సంచులు తీసుకొచ్చి తాగిపిచ్చి తినిపిస్తే మా మహిళలు అమ్ముడు పోతారా వాళ్ళ కాపురాల్లో నిప్పు పెట్టినావు బెల్ట్ షాపులు పెట్టినారే నీ మైండ్ లో ఏముందో అర్థమైపోయింది అంటే జనాలని తెలంగాణ జనాల్ని తాగిపిచ్చి మత్తుల పెట్టి ఎప్పటికప్పుడు అబద్ధాలు ఆడి ఆచరణకు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి వాళ్ళని తప్పుతో పట్టించుకుంటా ఓట్లు వేయించుకుంటున్నావు అందుకనే మళ్ళీ ఇప్పుడు వచ్చిండు ఎవరు వచ్చారు మీ ఊరికి ఎమ్మెల్యే